ఏపీ సీఎం జగన్పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మొదట్లో ఆయన విమర్శించిన వారే ఇప్పుడు శభాష్ అనడం విశేషం. కరోనా సమయంలో సీఎం జగన్ తీసుకున్న చర్యలపై మొదట్లో అందరూ కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా జగన్ చెప్పిందే ఫాలో అవుతున్నాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా జగన్ తన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఎప్పటికీ చనిపోదు, దాంతో మనం కలిసి జీవించాల్సిందే అని సీఎం జగన్ తెలిపారు. జగన్ చెప్పిన మాటలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది. కరోనా అంతం అనేది అసాధ్యమని, ఆ వైరస్ ఎక్కడో ఒకచోట ఉంటుందని, దాని నుంచి జాగ్రత్తగా ఉండటమే తప్ప మనం ఏమీ చేయలేమని తేల్చి చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీంతో జగన్ చెప్పిందే నిజమైంది. ఇక వ్యాక్సిన్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందని, అది ప్రభుత్వమే ప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు. వ్యాక్సిన్ ప్రైవేటు దందా నుంచి కాపాడాలని లేఖ రాసిన ఏకైక సీఎం జగనే కావడం విశేషం. వ్యాక్సిన్ ఫార్ములాను పలు కంపెనీలకు అందిస్తే అప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తి పెరిగి దేశంలో ఉన్న అందరికీ కూడా సరైన సమయంలో వ్యాక్సిన్లు అందుతాయని జగన్ తెలపడం జరిగింది. తాజాగా జగన్ చెప్పిన అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కరోనా వ్యాక్సిన్ల ఫార్ములాను వివిధ కంపెనీలకు ఇవ్వడానికి మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లకు కూడా తెరలేపింది జగనే కావడం విశేషం. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం పలికారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా గ్లోబల్ టెండర్లకు తమ మద్దతు తెలిపారు. తాజాగా కేరళ సీఎం విజయన్ సైతం జగన్ చెప్పిన దాన్నే ఫాలో అవుతున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే కరోనా మొదటి వేవ్తో పాటు సెకండ్ వేవ్ కూడా కేరళలోనే ఎక్కువ ప్రభావం చూపింది. అసలు దేశంలో మొదటి కరోనా కేసు కేరళలోనే వెలుగు చూసింది. కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి విజయన్ తీసుకున్న చర్యలు ఫలించాయనే చెప్పాలి. దేశం మొత్తంలో అత్యంత పారదర్శకంగా ఎంతో చురుగ్గా వ్యవహరించిన ప్రభుత్వంగా విజయన్ సర్కారుకు ప్రశంసలు కూడా దక్కాయి. అందుకే ఆయన వరుసగా రెండవసారి కేరళకు ముఖ్యమంత్రిగా పనిచేయగలుగుతున్నారు. రెండవసారి సీఎం అయిన దగ్గర నుంచి కూడా విజయన్ మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. తాజాగా విజయన్ తమ రాష్ట్రంలో ఓ కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం ఆయన ఈ పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా వెంటనే ఆ పిల్లలకు 3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. అలాగే నెలకు 2,000 ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది విజయన్ సర్కార్. అలా ఆ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా ప్రతి నెల 2,000 రూపాయలు అందిస్తామని తెలిపారు విజయన్. అయితే ఈ పథకం ఆల్రెడీ ఏపీలో అమలు కావడం విశేషం. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారు జగన్. ఈ పథకాన్ని 2 నెలల క్రితమే అమల్లోకి తీసుకొచ్చారు సీఎం జగన్. తల్లిదండ్రులు మరణించి అనాథులుగా మారిన వారికి జగన్ సర్కార్ అండగా ఉంటుంది. ఇప్పుడు ఇదే పథకాన్ని కేరళ సీఎం కూడా వారి రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఇలా పలు రాష్ట్రాలు జగన్ను ఫాలో అవ్వడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.